చూస్తామయ్యా. బిగ్ బాస్ లో నాగార్జున హోస్టింగ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఆయన ఎవర్ గ్రీన్ కదా, సో న్యాచురల్ గా చాలా బాగుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నుంచి నిన్న రోహిణి ఎలిమినేట్ అయ్యారు కదా, సో మీ ఒపీనియన్ అంటే ఆవిడ ఎలిమినేట్ అవడం కరెక్టే అంటారా? సో ఎలిమినేట్ అవ్వడం కరెక్టా కాదన్నది నాకు తెలియదు అన్న. సో యాక్చువల్గా ఏంటంటే నేను లైక్ చేసేది ఎవరంటే బాబా భాస్కర్ని, శివజ్యోతి, వాళ్ళిద్దరిని నేను లైక్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్స్కి ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు మీరు? సో నేను చెప్పాను కదా భయ్య, వాళ్ళిద్దరే నాకు అనిపిస్తుంది. బాబా మాస్టర్ వెళ్తారా, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు. అవును భయ్య. మీరు ఓట్ చేస్తారా బిగ్ బాస్కి? ఎవరికి వేస్తుంటారు? శివజ్యోతికి. శివజ్యోతి అంటే నిన్న ఎలిమినేట్ అయిన రోహిణి ఎలిమినేట్ అయ్యారు కదా నిన్న. ఓకే, మీరు ఫైనల్స్కి బాబా మాస్టర్ వెళ్తారు కదా, మీరు బాబా మాస్టర్ ఇప్పుడు వరకు ఓట్ చేశారా? ఓట్ చేశాం భయ్య. ఇద్దరికి 50-50 చేస్తాను భయ్య ఓటింగ్. మరి ఇంకా ఉన్నారుగా ఎవరు? పునర్నవి అండ్ సోలో. నో భయ్య, ఆయన కాయ కాంటాక్ట్ అయితే ఎవరు? సునీల్ ఎవరు? రాహుల్. రాహుల్ ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు కదా, మరి నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటారు? నేను గెస్ట్ చేయలేను భయ్య, అంటే ఈ వీక్ మొత్తం చూసిన తర్వాత దాన్ని బట్టి. అంటే ఇప్పటి వరకు జరిగింది చూశారు కదా, చూసిన దాంట్లో నెక్స్ట్ వీక్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది, వీళ్ళ పెర్ఫార్మెన్స్ కొంచెం వీక్గా ఉంది, సో ఇలా అనిపిస్తుంది కదా మీకు? అంటే పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ ఏమీ జరగట్లేదు కదా భయ్య, లోపల అంతా కూల్గానే వెళ్తుంది కదా, సో మనం ఏమీ గెస్ట్ చేయలేం. ఓకే, మీకు సీజన్ ఏ సీజన్ బాగుంది అంటే 1, 2, 3 ఈ సీజన్లో ఏ సీజన్ బాగా మోస్ట్ ఎగ్జైటింగ్ అనిపించింది మీకు? 1 భయ్య. ఎందువల్ల? ఎన్టీఆర్ గారు హోస్టింగ్ వల్ల, లేకపోతే యాక్చువల్గా షో అంత అట్రాక్టివ్గా ఉంది అంటారు? అంతా అట్రాక్టివ్గా ఉంది. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు షో అంత అట్రాక్టివ్గా లేదా? అట్రాక్టివ్గా ఉంది కానీ, సో నాకు ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది ఫస్ట్తో కంపేర్ చేసుకుంటే. ఫస్ట్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డల్గా ఉంటుంది. ఓకే సరే, థ్యాంక్స్ బ్రదర్. మీకు బిగ్ బాస్ చూస్తుంటారా? చూశాను ఫస్ట్ ఎన్టీఆర్ హోస్ట్ చేసేటప్పుడు, ఎందుకంటే కొత్తగా ఉండే కదా, అదేంది బిగ్ బాస్ అనేది కొద్దిగా ఆసక్తి ఉండే. తర్వాత నాని హోస్ట్ చేసినప్పుడు కూడా పర్లేదు, బాగుండే, ఎందుకంటే అప్పుడు కౌశల్ ఆర్మీ ఇంకా ఇంట్రెస్ట్గా ఉండే ఏంది అనేది కూడా, అప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగుండే ఏంది బిగ్ బాస్ అనేది కూడా ఆసక్తికరంగా చూసేది. ఎక్కువ మూవీస్ చూస్తుంటే అంతే కానీ చిన్న చిన్న ప్రోగ్రాలు కానీ జబర్దస్త్ అనేది చూస్తా, కానీ బిగ్ బాస్ అనేది డైలీ ఉంటుంది కానీ అప్పుడప్పుడు చూస్తుంటా ఏంది అనేది. తర్వాత లాస్ట్ మూమెంట్లో ఏదో బిగ్ బాస్ హౌస్లో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అనుకుంటారు? బిగ్ బాస్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న బిగ్ బాస్ స్టార్ట్ అయింది ఒకటి తెలుసు, కానీ అది ఎట్లా నడుస్తుంది తెలియదు. హోస్టింగ్ అని తెలుసు. నాగార్జున గారు కరెక్టే, అంటే ఎందుకంటే ఇంతకుముందు మీలో ఎవరు కొట్టేసిపర్ కూడా వేసింది కాబట్టి అనుభవం వ్యక్తే కరెక్ట్ అని కాదు, కానీ అది బిగ్ బాస్ అనేది అందరికీ రొటీన్ కామన్ అయిపోయింది అన్నట్టు. ఓ ఇది బిగ్ బాస్. రీసెంట్గా తమిళ్లో వేసినట్టు కమలాసన్ కూడా వేసిండు, నిన్నటి వరకు ఏదో విమర్శలు వచ్చాయి, అంటే లోపల ఏదో ఫిజికల్ కానీ అట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడ కూడా విమర్శలు వచ్చాయి. ఈ మొన్నటి వరకు కూడా దీని మీద కొన్ని కేసులు జరిగాయి కదా, ఆ విధంగా కూడా తమిళనాడులో అట్లా జరిగినాయి కాబట్టి ఇంకా అక్కడ లోపల ఏమో ప్రాబ్లం అవుతుంది, దాన్ని రద్దు చేస్తే బాగుంటుంది ఒక నా ఉద్దేశం అంతే. ఎందుకంటే కూడా అక్కడ ఏదో ప్రాబ్లం బిగ్ బాస్ కరెక్ట్ చూసుకుంటున్నారు, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏం లేనట్టు ఫీల్ అయ్యి మన ఎవరు రీసెంట్గా వచ్చినట్టు కొబ్బరి మట్ట అదే హీరో సంపూర్ణేష్ బాబు ఎంతో బాధపడ్డాడు ఆయన. అంటే ఆయన పల్లెటూరులో పెరిగి పెరిగినప్పటికి కూడా ఆయన లోపల అంటే స్వేచ్ఛ అనేది ఉండదు, అన్నీ ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛ ఉండదు కాబట్టి బిగ్ బాస్ అటువంటివి తీసేసి ఇంకేమైనా అటువంటి ఫౌండేషన్ కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సరే, ఒకవేళ మీ అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ 4 పెడితే ఎవరు హోస్ట్గా చూడాలనుకుంటారు? బిగ్ బాస్ నాగార్జున అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళనే అక్కడ కొత్త వాళ్ళని అనుకుంటున్నాం మీరు? కొత్త ఉన్న వాళ్ళు ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు 4 చేసినా రానా రన్ చేయగలుగుతారు, ఏదైనా ఏ ఎటువంటి హోస్టింగ్ అయినా రన్ హ్యాండిల్ చేయగలుగుతారు. సో అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ 4 చూడట్లేదు. చూడట్లేదు అంత చూడట్లేదు. ఇంట్రెస్ట్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.